డాక్టర్ శ్రీదేవి గారు. ఎప్పుడు చూడండి ధన్యవాదాలు అధ్యక్ష. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రాథమిక విద్య నుంచే గట్టి పునాదులు పడేలా తప్పించిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు మహార్దశ కల్పించడమే ధ్యేయమని భావిస్తున్నారు. పేదింటి పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏముంది అధ్యక్ష? విద్య మాత్రమే. ఎందుకంటే మన దగ్గర డబ్బులుంటే దొంగలు దోచుకుంటారు, కానీ విద్య మాత్రం ఎవరూ దోచుకోలేరు. అందుకే అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ వెపన్ హూచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అని. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, యూ డ్రీమ్ బిగ్ బిఫోర్ ద డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ అంటారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. మరి మొక్కై వంగినదే మానాయి వంగున అంటారు. అంటే మరి చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక చదవకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చదవలేరు. కనుక ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరమని మనకి ఈ యొక్క మన దేశంలో, మరి ముఖ్యం మన రాష్ట్రంలో ఈ కమ్యూనికేటింగ్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్తోనే సాధ్యమని చెప్పడం జరుగుతుంది. మరి దేశంలో ఇంతవరకు కూడా ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తే మారుతుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ చదవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే బిఫోర్ 6 ఇయర్స్లో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ ఈవెన్ లెర్న్ మల్టీ లాంగ్వేజెస్. అంతేకాకుండా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళేలాగే చేశారు. అందువల్ల మళ్ళీ ఈ బిల్లు కూడా ఇప్పుడు మళ్ళీ వాపస్ రావడం జరిగింది. అయితే ఆయన ఇంగ్లీష్ మీడియం కనుక పెడితే మొట్టమొదటిగా మూతబడే స్కూల్స్ ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్. అందువల్ల ఈ ఇంగ్లీష్ మీడియంని కార్పొరేట్ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ పేదవాడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకిస్తున్నారా? అది నా క్వశ్చన్. అంతేకాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అని మాట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఎక్కడ చదివారు అధ్యక్ష? వాళ్ళ మనవడు ఎక్కడ చదువుతున్నాడు? ఇట్స్ ఆల్ దే ఆల్ ఆర్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ద టూ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో చదువుతున్నారు. ఇక పేద పిల్లలు మాత్రమే ఇక తెలుగు మీడియం చదవాలా? అంతేకాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ చదవటం వల్ల తెలుగుకి ఏం ఊపు వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కనుక వాళ్ళు పేద పిల్లలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారితే వాళ్ళకు ఒక సమానత్వం వస్తుంది, పోటీ వరల్డ్ కూడా వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు, మనకి 4 రకాల వ్యవస్థలు ఉన్నాయని నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష. మొట్టమొదటి వ్యవస్థ ఏదంటే, గొప్ప పిల్లలు వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్కూల్లోనే చదువుతారు. మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళు, ఈవెన్ వాచ్మెన్ పిల్లలు కూడా ఎంత దూరం అయినా, ఇప్పుడు మా నియోజకవర్గం తాడికొండ ఉంది, తాడికొండ నుంచి గుంటూరు వెళ్ళి మరీ స్కూల్స్లో వెళ్ళి చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే, అండ్ మల్టీ లాంగ్వేజెస్ చదవటం ఇంగ్లీష్ మీడియం వల్ల ఫ్యూచర్లో, ఇప్పుడు 2020లో ఒక పిల్లవాడు ఫస్ట్ క్లాస్ చదివితే అండ్ 2040-43 కల్లా వాళ్ళు కమ్యూనికేటింగ్ స్కిల్స్ అంటే ఒక సివిల్ చేయాలన్నా, లేకపోతే ఇఫ్ ఈవెన్ దే గెట్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ కోర్సెస్, అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కనుక అప్పుడు ట్రాన్స్లేట్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మేము పాతకాలంలో అందరం కూడా 10th వరకు తెలుగు మీడియమే చదివాం. ఒక్కసారి ఒక ప్రొఫెషనల్ స్టడీస్కి వెళ్ళగానే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కోప్ విత్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నుంచి మనము నేర్పిస్తే, ఇంగ్లీష్ భాష మాట్లాడటం స్టార్ట్ చేస్తే తెలుగు భాష మాట్లాడకూడదని కాదు. అంతేకాకుండా ఇంగ్లీష్ చదివినంత మాత్రాన తెలుగు మర్చిపోతారని కాదు. ఇప్పుడు చాలామందికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు తెలుగు జాతి, తెలుగు సంఘాలు అని చెప్తున్నారు, మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు తెలుగు పండిట్స్ ఏమైనా అయ్యారా? ఏం కారు. కానీ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు తెలుగు పండిట్స్ బిఏ లిటరేచర్ చదవచ్చు, ఎంఏ లిటరేచర్ చదవచ్చు, దెన్ దే కెన్ బికమ్ అ తెలుగు పండిట్స్. ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్ ఉంటుంది. కనుక ఇంగ్లీష్ మాధ్యమం చదివినంత మాత్రాన తెలుగు కానీ ఉర్దు కానీ వచ్చిన నష్టం ఏం లేదు. అండ్ ఇట్ విల్ బి కంపల్సరీ ఇన్ ద స్కూల్స్. అంతేకాకుండా 90% బడుగు బలహీన వర్గాలు చదువులు మానేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పే ద ఫీజెస్. మరి ముఖ్యంగా ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే ఇక వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్స్, లాయర్స్ కాకూడదా అధ్యక్ష? వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? మరి ఓన్లీ సంపన్న బిడ్డలు మాత్రమే ప్రొఫెషనల్ స్టడీస్ చదవాలా? ఇక వీళ్ళందరూ కూడా కూలీలుగా, ఆటో డ్రైవర్స్గా,
లేకపోతే ఇక గుమ్మస్తాల్లాగా మిగిలిపోవాలా? ఇంకెక్కడ చేంజ్ వచ్చింది? నేను ఎందుకంటున్నానంటే ఈ చేంజ్ మన దగ్గర కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఆ సంఘ సంస్కర్తల్లో మనం చెప్తున్న వాళ్ళు మెయిన్గా రాజా రామ్మోహన్ రాయ్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, పూలే గారు. అండ్ పూలే గారు భార్య కూడా అండ్ సావిత్రిబాయ్ పూలే గారు. మనం ఈ మధ్యనే జనవరి 3న 189 జయంతి చేశాం. ఆమె ఫస్ట్ తెలుగు మహిళ, అంటే షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్. ఆమె 8 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకుంది. పూలే గారికి 12 ఇయర్స్ ఉన్నాయి అప్పుడు. ఆ మ్యారేజ్ చేసుకుని హీ వాజ్ ద ఫస్ట్ టీచర్ ఫర్ హర్. తను చదువుకొని తర్వాత 18 ఇయర్స్ అప్పుడు పూణేలో 1848లో ఒక స్కూల్ స్థాపించింది. తను స్కూల్స్కి వెళ్తున్నప్పుడు లేడీస్ని కూడా, మహిళలని మరి ముఖ్యంగా వాళ్ళకి స్త్రీ సాధికారత పెరగాలని స్కూల్కి రమ్మని చెప్తే ఆమె వెళ్తున్న దారిలో రాళ్ళేసే వాళ్ళంట, తర్వాత బురద చల్లే వాళ్ళంట. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చీర మార్చుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అదే చీర కట్టుకొని వచ్చేదంట. అంటే ఆ టైంలోనే, అంటే 1848లోనే అంత సంస్కర్తలు వచ్చారు. కనుక నేను ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను మార్చడం అంటే హీఈస్ అ సుప్రీమో అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సంస్కరణకర్త అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవస్థలోనే మార్పు తీసుకురావడం అనేది ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, రైట్ టు లెర్న్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ వైసీపీ గవర్నమెంట్. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుహానా గారు, మేధావులందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, మీ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కాదు, మానేసేసి మీరు తెలుగు మీడియంలో జాయిన్ చేస్తే ఇప్పుడు మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో విదేశాల్లో చదవాలా? ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీసీస్ మాత్రం తెలుగు మీడియం చదవాలా? మీరందరూ వచ్చి ఇప్పుడు తెలుగు మీడియంలో చదివిస్తే అప్పుడు ఒక కొటేషన్ కూడా ఉంటుంది, చెప్పేవాళ్ళకే నీతులు ఉంటాయని. ఎవరికైనా ఎదుటి మాట చెప్పడం చాలా ఈజీ, కానీ మనమేమి చేయకుండా, మనం పాటించకుండా ఎదుటి వాళ్ళని పాటించడం అనేది, అండ్ ఇట్స్ వెరీ రెడిక్యులస్. ముందు వాళ్ళు పాటించి వాళ్ళు తెలుగు మీడియంలో చదివించి ఆ పిల్లల్ని తర్వాత మనకి చెప్తే దెన్ వీ ఆల్ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ వీ ఆల్ విల్ బీ ఓట్ ఫర్ దెమ్. బట్ దే వోంట్ డూ దాట్. అండ్ దేస్ పీపుల్ అండ్ దేర్ చిల్డ్రన్స్, గ్రాండ్ సన్స్, అండ్ దే ఆల్ వాంట్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ అండ్ కార్పొరేట్ స్కూల్స్, అండ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ టు స్టడీ ఇన్ తెలుగు, అండ్ హుచ్ ఈస్ వీ కాంట్ ఈవెన్ యాక్సెప్ట్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మనకి సామాజికంగా అంటచబిలిటీ ఉంది, కానీ ఈ సమాజంలో మనం చూస్తుంటే నౌ ఎడ్యుకేషనల్ అంటచబిలిటీ కూడా ఉందని మనకి గుర్తు తెచ్చుకోవాలి. ఎడ్యుకేషనే కాదు, భాష కూడా, ఇట్స్ నౌ ఇట్స్ బికమింగ్ ఏ లాంగ్వేజ్ అంటచబిలిటీ ఈజ్ ఆల్సో ఎ క్రైమ్. సో ఎవరైతే ఈ తెలుగు వద్దు, తెలుగు మా కార్పొరేట్ స్కూల్స్లో వద్దు అని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి జూన్ మేలో రాగానే వెంటనే మనం చాలా యాడ్స్ చూస్తాం, శ్రీ చైతన్య నారాయణది, ఇక వాళ్ళు 1 1 1 2 2 2 3 3, ఇక అన్ని ర్యాంక్స్ మావే, అంటే ఆల్ టైమ్ రికార్డ్, జీపీఎల్లో 10/10 మావే, అన్ని సైన్స్లో మావే, మ్యాథ్స్లో మావే అని రకరకాలుగా చెప్తుంటారు. ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక కళ్ళు మీరు మూస్తే మేమే, కళ్ళు తెరిచినా మేమే, ఎక్కడ చూసినా మేమే అంటూ యాడ్స్. ఇక ఇంటర్మీడియట్ అన్ని ర్యాంక్స్ మావే మావే అంటే ఇంకా తెలుగు మీడియం ఎవరు చదువుతారు అధ్యక్ష? అందరూ ఆ స్కూల్లోనే చదువుతారు కదా, కనుక ఆ స్కూళ్ళు ఎక్కడ మూతలు పడతాయోనని తెలుగుని వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు. కనుక అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు సపోర్ట్ మన వైసీపీ ప్రభుత్వం, అందరు కూడా మనసా వాచ కర్మణ, అందరు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యానికి సపోర్ట్ చేయాలని నేను అంటున్నాను. మరి ఇక బడుగు బలహీన వర్గాల వారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వారు వాళ్ళని మాత్రమే తెలుగు చదవమని అంటున్నారు, కానీ ఇతర సామాజిక వర్గం వాళ్ళు కూడా మనం ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ యొక్క ఇంగ్లీష్ మీడియంని ఖచ్చితంగా మీరు సమర్థించాలి. ఎందుకంటే తెలుగు భాషాభిమానులు, తెలుగు జాతి గొప్పగా ఎదగాలని కోరుకునేవారు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాలి. తెలుగుకి ఇంగ్లీష్కి ఎక్కడ గొడవ లేదు, కానీ తెలుగుని కంపల్సరీ చేస్తూ 1 నుంచి 6 వరకు 2020 నుంచి 21 మధ్యను మనం పెడుతున్నాం. అయితే దేర్ ఆర్ బ్రిడ్ కోర్సెస్ ఫర్ దీస్ అండ్ కరిక్యులం కూడా చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ ఈ ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ బీఏ చదివిన టీచర్స్ ఉంటారు, కానీ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు. కనుక వాళ్ళు కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్ ఆర్ క్రాష్ కోర్సెస్ ఇస్తే దే కెన్ కోప్ అప్ విత్ ద లాంగ్వేజ్, ఎందుకంటే దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్. కనుక తెలుగు అభివృద్ధికి ఎటువంటి విఘాతం రాదు, దాన్ని చూసుకునేందుకు చాలా తెలుగు అకాడమీస్ కూడా ఉన్నాయి.
కనుక తెలుగు మీడియంలో చదివిన పిల్లలంతా తెలుగు భాష పండితులు కారు. కనుక మీ వారి చదువుల్లో ఇంగ్లీష్ అవసరమా తెలుగు అవసరమా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక ఎస్టీబీసీ మైనారిటీస్ అందరూ కూడా ఇక ఈ పిల్లలు మనం ముందుకెళ్ళాలా లేకపోతే వాళ్ళని ఇట్లానే మనం సప్రెస్ చేసి, అండ్ ఈవెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ ఆల్సో, ఈ డౌన్ ట్రూడెన్ పీపుల్ని పైకి లేపి ముందుకు మనం పంపించాలా లేకపోతే ఇలానే మీరు ఇలా చదువుకోండి ఇలానే మీరు కూలీలు అవ్వమని అందామా, ఇదొకటి మనస్సాక్షిగా అందరూ ప్రశ్న చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ఆల్రెడీ ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్, అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎల్లో మీడియా అండ్ పత్రికలు. మరి ముఖ్యంగా దే షుడ్ బి ప్రోగ్రెసివ్గా ఉండాలా లేకపోతే రిగ్రెసివ్గా ఉండాలా, అండ్ దీస్ లీడర్స్ ఆల్సో షుడ్ బి థాట్ ఆఫ్ దెమ్ సెల్స్ దే షుడ్ బి ప్రోగ్రెసివ్ ఆర్ రిగ్రెసివ్. కనుక ఇలాంటి చాలా థింగ్స్ మనం చూసాం గతంలో కూడా, రాజులు ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు పాలకులు సేవకులు ఉన్నప్పుడు అధికారాలు ఉన్న వర్గాలు ఉన్నాయి అధికారాలు లేని వర్గాలు ఉన్నాయి, అప్పుడు చదువుకునేందుకు అర్హత ఉన్న వర్గాలు ఉన్నాయి చదువుకోనేందుకు అర్హత లేని వర్గాలు ఉన్నాయి, ఇంటి లోపలికి వచ్చే వర్గం ఉంది రాని వర్గం కూడా ఉంది. ఇక మనిషిని ఇంకొక మనిషి కూడా తాగకూడదనే పాతకాలంలో ఈ యొక్క అన్టచబిలిటీ అనేది కంపల్సరిగా తీసేయాలని, అది మనము హౌ కెన్ వీ ఓవర్కమ్ దిస్, వీ కెన్ ఓవర్కమ్ త్రూ ద ఎడ్యుకేషన్. సో ఇంగ్లీష్ మాధ్యమం కంపల్సరిగా ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా మనం కనుక దక్షిణాఫ్రికాలో జింబాబేలో చూస్తే 3 శతాబ్దాల క్రితం తెల్లవారు నల్లవారు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, అయితే వాళ్ళని ఫస్ట్ పౌరులని తర్వాత ద్వితీయ పౌరులని ఆ విధంగా డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు. అయితే వీటన్నిటి కూడా మనం చరమగీతం పాడి వి ఆల్ షుడ్ బి వన్, ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 మధ్య ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. చాలామంది కూడా బీటెక్ చదివారు ఎంబీబీఎస్ చదివారు, కానీ ఇఫ్ దే వాంట్ టు గో టు ది అబ్రాడ్ దే కాంట్ కమ్యూనికేట్. ఇప్పుడు కనుక మీరు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు చాలామంది అమీర్పేట వస్తే మొత్తం వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత ఇంటర్నెట్లో కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు సి అని జావా అని అందరు అక్కడికే వచ్చేవాళ్ళు. కనుక అవన్నీ ఎందుకు రావాల్సి వచ్చింది, బికాస్ నౌడేస్ ఇట్స్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అండ్ రోబోటిక్ ఎరా, సో ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కంపల్సరిగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కనుక మనం తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంట్లో మాట్లాడుకుంటాం కానీ ఇంగ్లీష్ అయితే మాట్లాడుకోలేం. ఈవెన్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆ పెద్ద పెద్ద బుక్స్ చూసినా కానీ అందరితో ఇంగ్లీష్ మా కంటిన్యూస్గా మనం తెలుగు ఎలా మాట్లాడాలో మాట్లాడాలంటే అండ్ చాలా కష్టమయ్యేది. అది ఏదో నేను ఓవర్కమ్ చేసుకొని ఐ హ్యావ్ డన్ మై పీజీ అండ్ ఎవ్రీథింగ్, బట్ అలా అందరూ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో కంపల్సరిగా ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెడితే చిన్నప్పటి నుంచి కనుక తెలుగు మాట్లాడొచ్చు కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెడితే డెఫినెట్లీ దే విల్ బి ద నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంతేకాకుండా ఇక ఎవరైతే ఈ కుళ్ళిపోయిన మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది, ఇక ఎల్లో మీడియా అయితే నిండా మునిగిపోయింది అందులో. కనుక మనుషులు మనస్తత్వాలు ఇలాంటివి ఏ పార్టీలో ఉన్నా కానీ మేము మాత్రం ఉపయోగించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక నాడు నేడు ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి కార్యక్రమాలతో విద్యారంగంలో పెను మార్పులు చేస్తూ ఇట్స్ అవర్ రైట్ టు స్టడీ ఇంగ్లీష్ మీడియం అని మన ప్రభుత్వం చెప్తూ పేదల జీవితాల్లో మార్పు రావాలి అంటే కంపల్సరిగా అందరూ ఇంగ్లీష్ మాధ్యమం చదవాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. కనుక మనందరం కూడా వి ఆల్ షుడ్ బి వన్ అండ్ వి షుడ్ సపోర్ట్ దీస్. అండ్ అంతేకాకుండా మనం కనుక ఈ పాత చరిత్ర ఒకసారి చూసుకుంటే 5 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ యూటర్న్ ఆయనకు అలవాటు, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆయన దగ్గర. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక యూటర్న్ తిరిగి అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టడమే నేనే చెప్పానంటాడు, ప్రతిదాన్ని కూడా ఆయన చెప్పడం అలవాటు, హైదరాబాద్ నేనే కట్టానంటాడు, ఇక కూలీ కుదుష్ హైదరాబాద్ కడితే నేనే కట్టాను, ఇక పోలవరం ప్రాజెక్టు అండ్ అవుటర్ రింగ్ రోడ్ అంటే అది నేనే కట్టా, ఇక పీవీ సింధుకి నీకు టెన్నిస్ నేనే నేర్పా, అన్నీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా నేనే పెట్టమని చెప్పా, ఇలా యూటర్న్ చేయడం అలవాటు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఆ బిల్ని పాస్ చేయలేదు. కనుక దిస్ ఈజ్ అవర్ టర్న్ టు పాస్ దిస్ బిల్ అండ్ ఈ యూటర్న్స్ మానుకొని ఆయన గత 5 సంవత్సరాల్లో ఎంత సేవ చేశాడో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికీ తెలుసు. ఆయన 50 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో శాంక్షన్ చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ యొక్క అమ్మఒడికి 6,450 కోట్లు శాంక్షన్ చేసి దగ్గర దగ్గరగా 43 లక్షల తల్లులకి బెనిఫిట్స్ అద్దటం, అంతేకాకుండా ఇక నాడు నేడుతో ఇక స్కూల్స్ అన్నీ కూడా మహర్దశకు పట్టినాయి. ఇక కాంపౌండ్ వాల్స్, నేను మా తాడికొండ కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్కి వెళ్ళాను, అక్కడ కాంపౌండ్ వాల్సే ఉండవు, చాలామంది కూడా దూకేసి దొంగలు వస్తున్నారు తర్వాత కొట్టెళ్తున్నారు అని కూడా చెప్పారు. కొన్ని స్కూల్స్లో అయితే ఒక క్లాస్లో 2-3 క్లాసెస్ జరుగుతున్నాయి, మరి ముఖ్యంగా వరండాలో అయితే మళ్ళీ అంగన్వాడీ వాళ్ళు వస్తారు, తర్వాత టీకాలు ఇస్తారంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇక స్కూల్స్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ కంపల్సరీగా ఉండాలని, పెయింట్స్ వేయాలని, ఫర్నిచర్ ఉండాలని, గ్రీన్ చాక్ బోర్డ్ ఉండాలని, ఇలాగా మిడ్ డే మీల్స్లో కూడా ఎంతో నాణ్యమైన రుచికరమైన పదార్థాలు ఇంట్రడ్యూస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇక నాడు నేడు అమ్మ ఒడి ఇక ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. కనుక పిల్లలందరూ కూడా ఎన్రోల్మెంట్ పెరిగి తర్వాత వాళ్ళ డ్రాప్అవుట్ రేట్స్ తగ్గాలని, ఇక స్కూల్కి రావాలంటే అదొక చర్చ్, అదొక మసీద్, అదొక దేవాలయంగా భావించి ప్రతి ఒక్కరు దాంట్లో ఎంటర్ అయిన వాళ్ళు బాగా చదివి అందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మంచి డాక్టర్స్ ఇంజనీర్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించిన విధంగా మనందరం కూడా వి ఆల్ షుడ్ ఎంకరేజ్ దట్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ది పార్ట్ ఆఫ్ దిస్ వైసీపీ. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సీఎం సార్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ బిల్స్. అండ్ ఇక ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అయితే 119 ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఒక మన ఈవెన్ ఎమ్మెల్యేస్కి రాయమన్నా కానీ ఎవరు రాయలేరు అనుకుంటా, అంత కష్టంగా ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా. ఏదో ఒక 10 డజన్ మాత్రం మనం చెప్పగలం. ఏదేమైనా కానీ ఇందాక జరిగిన రైతు భరోసా పథకంలో కూడా చెప్పిన దానికంటే ముందుగా అండ్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన ప్రామిస్ చేసి మనకి 13,500 కనీసం 5 సంవత్సరాలు ఇవ్వటం, తద్వారా మనకి 67,500 అంటే 17,500 ఎక్కువ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎంతో విప్లవకత మార్పులు తీసుకొచ్చినారు. కనుక మన దేశంలో అక్షరాస్యత పెరగాలి, నిరక్షరాస్యత ఎంతైతే ఉందో ఈ యొక్క 33% 0%గా అయ్యి ఇక మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చదువుల బడిలా, ఇక అమ్మ ఒడి అంటే ఇక చదువుల బడిలాగా మనం భావిస్తూ ప్రతి ఒక్క తల్లికి కూడా ఇక దారిద్ర్యపు రేఖ దిగున ఉన్న వాళ్ళకి అడగకుండానే జగనన్న గారు 15,000 వాళ్ళ నేరుగా అకౌంట్లో వేయటం, అంతేకాకుండా అది తండ్రి కూడా వేయచ్చు, కానీ తండ్రి అయితే తాగి తందనాలు ఆడతాడని, అమ్మ అయితే వాళ్ళకి పుస్తకాలు కానీ చదువుకో తినడానికి కానీ మంచి తినుబండారాలు కొనిపించి బిడ్డను బాగా చూసుకుంటుందని భావించి నేరుగా ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని బడికి పంపించండి నేను చదివిస్తాను అని వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత మంచి పథకాలని ప్రవేశపెట్టినందుకు అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా లేక చదువుల బడిలాగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ బిల్లు పాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.